నమస్కారం. సీసీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా ప్రభావంతో పిల్లల ప్రవర్తనలో పెను మార్పులు. నాలుగు గోడల మధ్య నలుగుతున్న చిన్నారుల భవితవ్యం. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని మెగాస్టార్ చిరంజీవి హితవు. వైరస్ కంటే మన భయమే మనల్ని ముందుగా చంపేస్తుందని ఆవేదన. భారత్లో కరోనా వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తుంది. రాత్రి కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతున్నా నియంత్రణలోకి రాని కరోనా వైరస్. ముందు జాగ్రత్తలు ఏమాత్రం మరిచినా కరోనా కాటుకు బలైపోతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకే వ్యాక్సిన్కు రకరకాల ధరలు నిర్ణయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. దాదాపు 1,92,00,000 COVID-19 వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 16 నుంచి 31 వరకు ఈ ఉచిత వ్యాక్సినేషన్లను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 1,92,00,000 COVID-19 వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెల 16 నుంచి 31 వరకు ఈ ఉచిత వ్యాక్సినేషన్ను పంపిణీ చేస్తారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం రాబోయే పక్షం రోజుల్లో రెండో డోసు వ్యాక్సినేషన్ కోసం వచ్చే లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ల కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ల వినియోగ విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ కేటాయింపులు జరిపారు. ఈ నెల 16 నుంచి 31 వరకు ఉచితంగా 1,91,99,000 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తారు. వీటిలో 1,62,50,000 కోవిషీల్డ్ డోసులు, 29.49 లక్షల కోవాక్సిన్ డోసులు ఉంటాయి. May 13 కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం మన దేశంలో సుమారు 18 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఇచ్చారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దేశీయంగా 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా త్వరలో ఇతర దేశాల వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. రానున్న రోజుల్లో దేశీయంగా భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి జరగనున్నదని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో 200 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే అనుమతి పొందిన, ప్రయోగ దశలో ఉన్న వ్యాక్సిన్ సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని తెలిపింది. దేశీయంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది. ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో 75 కోట్ల కోవిషీల్డ్, 55 కోట్ల కోవాక్సిన్ డోసులు అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే జైడస్ క్యాడిలా, స్పుత్నిక్ వి, జినోవా, బయలాస్కలీ, నోవా వ్యాక్సిన్ మొదలైన వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు టీకా కొరత ఉంది. మొదటి డోసు తీసుకునే వారికి రెండో డోసు తీసుకోవడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా మొదటి డోసు కోవాక్సిన్ తీసుకునే వారికి ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది. మన దేశంలోనే కాదు, పలు పేద మధ్యతరగతి దేశాలది ఇదే దుస్థితి. ఈ సమస్యను అధిగమించేందుకు మొదటి డోసు ఒక రకం టీకా, రెండో డోసు మరో రకం టీకా, మిక్సింగ్ డోసులు తీసుకుంటే ఏమవుతుంది అనే అంశంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు దృష్టి సారించారు. వైరస్ నుంచి ఎక్కువ రక్షణ లభిస్తుందా లేక మరిన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయా అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ పరిశోధనలో భాగంగా ఆస్ట్రాజెనికా మొదటి డోసు తీసుకున్న వారికి 4 వారాల తర్వాత రెండో డోసుగా ఫైజర్ టీకా ఇచ్చారు. మరికొందరికి మొదటి డోసు ఫైజర్ టీకా, రెండో డోసు ఆస్ట్రాజెనికా టీకా ఇచ్చారు. మామూలుగా ఏదైనా టీకా తీసుకున్నప్పుడు తలనొప్పి, అలసట, జ్వరం వంటి దుష్ప్రభావాలు ఉండడం సహజం. ఇలా మిక్సింగ్ డోసులు తీసుకున్న వారిలో అవి మరింత ఎక్కువైనట్లు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది. మొదటి డోసు, రెండో డోసు ఆర్డర్ మారినా దుష్ప్రభావాలు మాత్రం మరింత ఎక్కువైనట్టు వెల్లడైంది. మిక్సిడ్ డోస్ టీకాలు తీసుకున్న వారిలో 10% మంది తీవ్ర అలసటకు గురికాగా, ఒకే టీకా 2 డోసులు తీసుకున్న వారిలో కేవలం 3% మంది మాత్రమే అలసటకు గురయ్యారని తేలింది. యువతపై ఈ పరిశోధన చేస్తే వారిలో దుష్ప్రభావాలు తీవ్రంగా ఉండవచ్చుననే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ పరిశోధనకు 50 ఏళ్లు పైబడిన వారినే ఎంచుకున్నారు.
ఇదే ప్రయోగాన్ని 3 నెలల తేడాతో, మొదటి డోసుకు 2 డోసుకు మధ్య 12 వారాల తేడాతో మొడర్నా, నోవాక్సిన్ వంటి వేర్వేరు టీకాలతో శాస్త్రజ్ఞులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఇలా 2 వేర్వేరు టీకాలు ఇవ్వడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను అప్రమత్తం చేయడాన్ని హెటరోలోగస్ బూస్టర్గా వ్యవహరిస్తారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో రోగ నిరోధక శక్తి ఎంత మేరకు స్పందిస్తుందనే విషయం తేలడానికి మరికొన్ని వారాలు పడుతుందని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రజ్ఞులు తెలియజేశారు. ఇప్పటి వరకు అయితే మిక్స్డ్ డోస్ తీసుకున్న వారిలో భద్రతకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాలేదని, దుష్ప్రభావాలు కూడా కొద్ది రోజుల్లోనే తగ్గాయని వివరించారు. మిక్స్డ్ డోస్ టీకాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని, అలా తీసుకోవడం సురక్షితమేనని తేలితే ప్రభుత్వాలకు టీకాల కొరత సమస్య నుంచి తాత్కాలిక ఊరట లభిస్తుందని శాస్త్రజ్ఞుల ఆలోచన. నిజానికి కొన్ని దేశాల మొదటి డోస్ ఆస్ట్రాజెనికా ఇచ్చినప్పటికీ దానివల్ల 40 ఏళ్లలోపు వారిలో కొన్ని సమస్యలు వస్తున్నట్లు గుర్తించి దాని వాడకాన్ని నిషేధించారు. మొదటి డోసుగా ఆ టీకా తీసుకున్న వారికి 2 డోసుగా ఫైజర్ టీకా ఇచ్చారు. ఉదాహరణకు ఫ్రాన్స్లో ఇలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం పలు దేశాలు వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ను కొనసాగుతోంది. అయితే సరిపడా టీకాలు లేకపోవడంతో అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాల్లో 2 వేర్వేరు డోసులు తీసుకోవచ్చా అనే కోణంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనలో తెలిసింది. ఇలా 2 వేర్వేరు టీకా డోసులు తీసుకోవడం వల్ల తీవ్ర ప్రమాదం లేనప్పటికీ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నందున 2 వేర్వేరు వ్యాక్సిన్ల డోసులను తీసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేర్వేరు వ్యాక్సిన్లకు చెందిన 2 డోసులను తీసుకున్న వారిలో తక్కువ నుంచి ఓ మోస్తరుగా దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు ది లాన్సన్ జర్నల్లో ప్రసిద్ధమైన తాజా నివేదిక వెల్లడించింది. ఇవి తొలి డోసు తీసుకున్నప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చునని పేర్కొంది. 2 టీకాలు కలిసినప్పుడు కనిపించే లక్షణాలపై ఇవి ఆధారపడి ఉంటాయని వెల్లడించింది. ఇలాంటి దుష్ప్రభావాలు తరచుగా కనిపిస్తున్నాయని, కాకపోతే ఇవి త్వరగానే తగ్గిపోతున్నట్లు ఈ వ్యాక్సిన్ మిక్సింగ్ ప్రయోగాలకు అధ్యక్షత వహించిన డాక్టర్ మాథ్యూ స్మాప్ వెల్లడించారు. ఇలా 2 వ్యాక్సిన్లను 4 కాంబినేషన్లో ఇవ్వగా ఒకే రకమైన టీకా 2 డోసులు తీసుకున్న వారితో పోలిస్తే 2 వేర్వేరు టీకాలు తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడం గుర్తించామని తాజా నివేదిక వెల్లడించింది. వారిలో తీవ్ర జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించాయని తెలిపింది. ఆస్ట్రాజెనికా 1 డోసు, ఫైజర్ 2 డోసు తీసుకున్న వారిలో 34% మందిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. 2 డోసులు ఆస్ట్రాజెనికా తీసుకున్న వారిలో కేవలం 10% మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఇక ఫైజర్ 1 డోసు, ఆస్ట్రాజెనికా 2 డోసు తీసుకున్న 41% మందిలో ప్రతికూల ప్రభావాలు కనిపించగా, ఫైజర్లో 2 డోసులు తీసుకున్న వారిలో కేవలం 21% దుష్ప్రభావాలు కనిపించాయి. అయితే ఇవి ఆసుపత్రిలో చేరేంత తీవ్రంగా లేవని పరిశోధకులు స్పష్టం చేశారు. వీటిపై మరింత విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 2 వేర్వేరు టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు ఎటువంటి నిబంధనలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు ఒకే వ్యాక్సిన్ను 2 మోతాదుల్లో తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి, ఐసీఎంఆర్ కూడా 2 డోసులు ఒకే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తోంది. వేర్వేరు వ్యాక్సిన్ డోసులు కేవలం ప్రయోగాల దశల్లోనే ఉన్నాయి. అవి కూడా కేవలం ఆస్ట్రాజెనికా, ఫైజర్ టీకాలపై మాత్రమే ఇలాంటి ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్వేరు వ్యాక్సిన్లను కాంబినేషన్తో తీసుకోకూడదని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ 1 డోసు తీసుకున్న వ్యక్తులు 2 డోసు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో తీసుకోవాల్సి వస్తే తప్పకుండా అదే వ్యాక్సిన్ తీసుకోవాలని భారత ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది, అందరూ జాగ్రత్తగా ఉండండి అని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, చాలామంది వైరస్ బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. వైరస్ వల్ల మన ఆత్మీయులను కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతోంది.
ఈ తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ వేశారు. కనీసం ఇప్పుడైనా ఎలక్షన్ చేయకుండా ఉండండి, ఇంటి నుంచి బయటకు రావద్దు, అత్యవసరమై బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించండి, వీలైతే డబుల్ మాస్క్ ధరించండి. లాక్డౌన్లో కూడా వ్యాక్సినేషన్ సాగుతోంది, రిజిస్ట్రేషన్ చేసుకుని అందరూ వ్యాక్సినేషన్ తీసుకోండి. ఆ తరువాత కరోనా పాజిటివ్ వచ్చినా ప్రభావం తక్కువగా ఉంటుంది. కోవిడ్ పాజిటివ్ వచ్చినా పానిక్ అవ్వకండి, వైరస్ కంటే మన భయమే మనల్ని ముందుగా చంపేస్తుంది. కరోనా పాజిటివ్ అని తెలియగానే ఐసోలేషన్కి వెళ్ళండి, మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి, డాక్టర్ని సంప్రదించండి, మందులు వాడండి, ఊపిరి సమస్య తలెత్తితే వెంటనే ఆసుపత్రిలో చేరండి. కరోనా చికిత్స పొందిన తర్వాత నెల రోజుల్లో యాంటీబాడీస్ తయారవుతాయి, మీరు ప్లాస్మా దానం చేస్తే ఒక్కొక్కరు మరో ఇద్దరిని కాపాడిన వారవుతారు. ఈ విపత్తు సమయంలో వీలైనంతమందికి ఈ విషయం చెప్పండి, మనల్ని మనం కాపాడుకుంటే దేశాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం, అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండండి అని ప్రజల్ని కోరారు. నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు, కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. మన ఆత్మీయుల్లో కొందరు ఈ వైరస్ వలన కోల్పోతున్నావు అంటే గుండె తరుక్కుపోతుంది. ఈ తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ పెట్టారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇంటి నుంచి బయటికి రాకండి. ఒకవేళ లాక్డౌన్ సడలించిన వేళల్లో బయటకు వచ్చినా తప్పనిసరిగా మాస్క్ ధరించండి, వీలైతే డబుల్ మాస్క్ ధరించండి. లాక్డౌన్ లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ కి రిజిస్టర్ చేసుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సినేషన్ తర్వాత ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కోవిడ్ పాజిటివ్ అయినా దయచేసి పానిక్ కావద్దు, వైరస్ కంటే మన భయమే మనల్ని ముందు చంపేస్తుంది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే మిమ్మల్ని మీరు ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఐసోలేట్ చేసుకుని డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటూ మందులు వాడండి. ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా, అంటే ఊపిరి సమస్య అనిపించినా, మరే ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్ సంప్రదించి అవసరమైతే సత్వర చికిత్స కోసం హాస్పిటల్ చేరండి. కరోనా నుంచి కోలుకున్న నెల రోజుల తర్వాత మీలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతుంటాయి. మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే కరోనా నుంచి కనీసం ఇద్దరిని కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్లాస్మా డొనేట్ చేయండి. ఈ విపత్తు సమయంలో ఈ విషయాలు వీలైనంత మందికి చెప్పి మీ వంతు సహాయం చేయండి ప్లీజ్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని, మన ఊరిని, తద్వారా మన దేశాన్ని రక్షించుకుందాం ప్లీజ్. అన్ని జాగ్రత్తలు తీసుకోండి, మీరు సురక్షితంగా ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ. జై హింద్. రంజాన్ పండుగ శుభ సందర్భంగా పలు మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాజమండ్రిలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. జాంపేట రాజేంద్రనగర్ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు చేశారు. Come on.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులకు వేగంగా వైద్య సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని రాజనగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపట్టారని రాజానగరం ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శుక్రవారం రాజానగరంలోని జిఎస్ఎల్ హాస్పిటల్లో కరోనా రోగులకు ప్రత్యేక ఎంట్రన్స్ ఏర్పాటు చేసి కరోనా రోగులను అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అనంతరం సాధారణ రోగులతో సంబంధం లేకుండా కరోనా వార్డులకు తరలించేందుకు ఏర్పాట్లను జక్కంపూడి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మానవాళిని గడగడలాడిస్తోందని అన్నారు. కరోనా దేశంలో విజృంభిస్తున్న తరుణంలో తాను కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని కరోనా బారిన పడి దేవుడు దయవలన కోలుకున్నట్లు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జిఎస్ఎల్ ఆసుపత్రి యాజమాన్యం ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అనేక గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది రోగులు వైద్య సేవలు అందిస్తున్నారని అభినందించారు. వైద్య రంగంలో నూతన ఒరవడి తీసుకుని రావడంలో జిఎస్ఎల్ ఎండి డాక్టర్ గన్ని భాస్కర్రావు ముందుంటారని అన్నారు. ఏదో హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ అని అంటే ఏదో కమర్షియల్ ఆస్పెక్ట్ అని కాకుండా ఖచ్చితంగా ప్రజల కోసం మనకున్నటువంటి మన చేతుల్లో ఉన్నటువంటి వనరులను వాళ్ళకి ఉపయోగించాలి. ఇవాళ దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు, ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం అని చెప్పి ఇంత గొప్పగా చేయడం అనేటువంటిది నిజంగా ఈ చుట్టుపక్కల ప్రజలు అందరి తరఫున కూడా మరి భాస్కరరావు సార్కి కానీ వారి టీం కానీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజలందరి తరఫున ఖచ్చితంగా అందరినీ కూడా మళ్ళీ ఇంకొకసారి అపీల్ చేస్తామన్నాం ప్రజల్ని, ఎవరికి వాళ్ళు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇది. ప్రభుత్వం మాత్రమే బాధ్యత తీసుకునేటటువంటి సందర్భం కాదు, మనం కూడా ఎవరికి వాళ్ళు ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అందరినీ కూడా అపీల్ చేస్తూ మాస్క్ ధరించడం కానీ భౌతిక దూరం పాటించడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పి అందరినీ కూడా అపీల్ చేస్తూ. ఈ కార్యక్రమంలో జిఎస్ఎల్ హాస్పిటల్ ఎండి గన్ని భాస్కర్రావు, డాక్టర్ సందీప్, డాక్టర్ టీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 7 బెడ్స్ పెట్టాం, కానీ కంప్లీట్లీ హాస్పిటల్ ఏముందో ఆ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసి ఇక్కడే ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడే సిటీ స్కాన్ చేసి ఇక్కడే ఎక్స్రే చేసి ఇక్కడే మొత్తం అంతా డిసైడ్ చేసి ఆటోమేటిక్గా పేషెంట్ని డిఫరెంట్ క్యాజువాలిటీ కానీ తర్వాత క్రిటికల్ కేర్ కానీ మిగతా ప్లేసులు పెద్దగా బాగుంటుంది. అందులో పేషెంట్ వెయిటింగ్ అవ్వడానికి తర్వాత వాళ్ళు భోజన సౌకర్యం తినవదు అంటే భోజనం చేస్తాం కానీ పార్కింగ్ కానీ సెపరేట్ పెట్టేటప్పటికి వారు ఆటోమేటిక్లీ దట్ ఇట్సెల్ఫ్ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పేషెంట్ ఆటోమేటిక్ రికవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. రాజమండ్రిలో పరశురామ జయంతిని ఘనంగా నిర్వహించారు. దశావతారాల్లో 8వ అవతారమైన పరశురామ అవతారం ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు మాదిరా శ్రీనివాస్ అన్నారు. పరశురామ జయంతి సందర్భంగా భార్గవ కమ్యూనిటీ హాల్లో పరశురామ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని నగర బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు దూర్వాసల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాదిరాజు మాట్లాడుతూ రామాయణ మహాభారత కాలాల నుంచి సజీవంగా ఉన్న అవతారం పరశురామ అవతారమన్నారు. ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడిగా కూడా మారగలడని యుద్ధనీతిని ప్రదర్శించగలడని పరశురామ అవతారం నిరూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బేసిక్ మెడికల్ ప్రొవైడర్ సంఘం అధ్యక్షులు అద్దంకి సూర్య, పురోహిత అర్చక సమాఖ్య నగర కన్వీనర్ జోసుల సురేష్ పవన్, యువజన బ్రాహ్మణ నాయకులు దుగ్గిరాల నవీన్, గుడిపూడి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా ప్రభావంతో పిల్లల ప్రవర్తనలో పెను మార్పులు, 4 గోడల మధ్య నలుగుతున్న చిన్నారుల భవితవ్యం. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని మెగాస్టార్ చిరంజీవి హితవు. వైరస్ కంటే మన భయమే మనల్ని ముందుగా చంపేస్తుందని ఆవేదన. భారత్లో కరోనా వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తుంది. రాత్రి కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతున్నా నియంత్రణలోకి రాని కరోనా వైరస్. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.